వన్ థింగ్ చియా సీడ్స్ ఈ మధ్యన యూత్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో ఫ్రూట్స్ లో మిక్స్ చేసుకొని తినడం, వాటర్ లో మిక్స్ చేసుకుని తినడం, యోగర్ట్ లో తినడం, స్మూతీస్ చేయడం ఎక్కువగా చేస్తున్నారు. వాట్ అబౌట్ చియా సీడ్స్? ఇట్ ఈస్ అంటే గుడ్ ఫర్ హెల్త్ లేదంటే? చాలా మంచిది. చియా సీడ్స్ మంచి ఫైబర్, అలానే మీరు అది వాటర్ లో వేసేస్తే ఈజీగా వాటర్ ని అబ్జర్వ్ చేసుకుని గురించేసాక సో వెయిట్ లాస్ కి బాగా హెల్ప్ అవుతుంది. తర్వాత ఫైబర్ ఉంటుంది కాబట్టి ఎవరికైనా కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటే, మలబద్ధకం ప్రాబ్లం ఉంటే దాని నుంచి కూడా అది బయటపడగలుగుతుంది. సో ఓవరాల్ గా చాలా మంచి. చియా సీడ్స్ ని మీరు అన్నట్లు స్మూతీలో యాడ్ చేసుకున్నా, జ్యూసెస్ లో యాడ్ చేసుకున్నా, ఈవెన్ సలాడ్స్ లో యాడ్ చేసుకున్నా చాలా మంచిది. అండ్ ఈవెన్ మీరు బోన్ చేసిన తర్వాత ఒక పావు గంట అలా ఉండి ఒక స్పూన్ చియా సీడ్స్, ఒక స్పూన్ నల్ల సజ్జలు కానీ నానబెట్టుకొని మీరు అందులో సోక్ చేసుకొని తాగితే కూడా మీకు మంచి బెనిఫిట్ వస్తుంది, తాగొచ్చు. అండ్ ఈవెన్ కోకోనట్ వాటర్ కూడా మంచిదే. ఇంకొకటి, చాలా మంది డయాబెటిక్ పేషెంట్స్ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే పాలియూరియా, లైక్ ఎక్సెస్ యూరినేషన్, అలా వాళ్ళంటే ఇప్పుడు తిని సరిగ్గా దానికి తగ్గ డోస్ టాబ్లెట్ తీసుకోకపోయినా లేదా మెడిసిన్ స్కిప్ చేసినా బయటకి ఏదైనా పనికి వెళ్తుంటారు, వాళ్ళకి ఆ టైంలో యూరినేషన్ కి ప్రాబ్లమే. పెద్దవాళ్ళు వాళ్ళు కొంచెం ఇబ్బంది పడతారు బయటకి వెళ్ళినప్పుడు మనకి అంత ఈజీగా వాష్రూమ్స్ అవి ఉండవు, ఎలా దాంతో వాళ్ళు సరిగ్గా తాగరు లేదా తినడానికి భయపడుతుంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక టెక్నిక్ చెప్తున్నా. సో మనకి డయాబెటీస్ ఉన్నప్పుడు ఎక్కువ యూరినేషన్ అవుతుంది కాబట్టి వాటర్ ఇంటేక్ తగ్గించుకుంటే ఖచ్చితంగా మనకి యూరినేషన్ ప్రాబ్లం ఉండదు. అయితే వాటర్ తక్కువ తాగడం కిడ్నీలకు అంత మంచిది కాదు, కానీ నేను ఓన్లీ బయటకు వెళ్తున్నప్పుడు మాత్రమే తీసుకోవాల్సిన జాగ్రత్త చెప్తున్నా. సో వాళ్ళు కూడా చక్కగా ఒక షుగర్ కేన్ చూసి ఏదైనా ఒకవేళ ఈ వడదెబ్బ నుంచి కాపాడుకోవడానికి తీసుకున్నా స్లోగా, అంటే కొంచెం మనం టీ ఎలాగైతే సిప్ చేస్తామో స్లో సిప్ చేస్తూ తాగితే మన లాలాజలంలో ఉండే ఎంజైమ్స్, ట్రిప్సిన్, పెప్సిన్ ఇవన్నీ కూడా దానికి కలిసి మనకి డైజెషన్ బాగా జరుగుతుంది. సో మన ఒంటికి హైడ్రేషన్ బాగా జరుగుతుంది, పూర్తిగా డీహైడ్రేట్ అవ్వకుండా కొంచెం కొంచెంగా హైడ్రేట్ అవుతుంది, కాబడుతుంది ఖచ్చితంగా. మనం ఒకేసారి ఉదయం తాగేసామనంటే ఆ దట్టు నుంచొని గటగట తాగేసామంటే వాటర్ మనకి బాడీకి అందాల్సినంత కరెక్ట్ వేలో అందరు. యూజువల్లీ కూర్చొని స్లోగా సిప్ చేయాలంటారు, బట్ అంత టైం ఉండకపోవచ్చు, అంత అలవాటు మన అందరికీ లేదు కదా, దాహం వేయగానే తాగేస్తాం కదా. ఈవెన్ నాకు కూడా అంత, నేను కూడా తెలిసినప్పటి నుంచి గుర్తొచ్చినప్పుడల్లా ట్రై చేస్తున్నాను. నేను కూడా 100% చేస్తున్నాను చెప్పలేను కానీ, సో నాతో పాటు మీరు ట్రై చేయండి, మీరు అలవాటు చేసుకోండి, మన అందరం ట్రై చేద్దాం. సో వాటర్ తాగినా కూడా స్లో సిప్ సిప్ చేస్తే. ఇంకొకటి నమిలి తాగాలంటారు చూసారు, జస్ట్ కొంచెం వాటర్ తీసుకొని మనం తాగేమనుకోండి, మనకి ఏంటంటే బ్రెయిన్ కి ఒక ఫీడింగ్ వెళ్తుంది ఎక్కువ వాటర్ తాగేసామేమో అని, ఆటోమేటిక్ గా కొంచెం దాహాన్ని తగ్గించేస్తారు. మీరే చూడండి, ఒక రెండు గ్లాసులు తాగే వాళ్ళము, ఒక గ్లాస్ ఫుల్ గా తాగే వాళ్ళము, మనం ఈ విధంగా తాగితే గనక అలా నమిలినట్టు అలా తాగితే గనక మీరు ఒక హాఫ్ గ్లాస్ తాగి మాకు పొట్ట కొంచెం ఫిల్ అయ్యి దాహం తీరినట్టు అనిపిస్తుంది. నిజంగానే ఒకసారి ట్రై చేయండి, కామెంట్స్ లో పెట్టండి. సో ఇది ఇలా తీసుకోవడం ద్వారా, సో ఇలా తీసుకోవడం ద్వారా మనకి ఒకవేళ ఎక్కువ యూరినేషన్ అవుతుందా అనే ప్రాబ్లం ఉండదు. ఈవెన్ కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు కూడా రిస్ట్రిక్టెడ్ చెప్తారు, 2 లీటర్స్ తాగండి డేలో, లేదంటే డయాలసిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళలో. సో వాళ్ళకి ఏంటంటే దాహాన్ని కొంచెం తీర్చుకోవడానికి ఇది ఒక చిన్న సింపుల్ హ్యాక్ మనం ట్రై చేయొచ్చు ఖచ్చితంగా. అండ్ ఈవెన్ కళ్ళు చాలా మందికి డ్రై అయిపోయి మంట వస్తుంది, బాడీ ఓవర్ హీట్ వల్ల అవ్వచ్చు, ఇప్పుడున్న సమ్మర్ దీని వల్ల కావచ్చు. సో దానికి ఏం చేయాలి అంటే మళ్ళీ ఒక దగ్గరికి వెళ్ళి ఏదో డ్రాప్స్, ఐ డ్రాప్స్ తెచ్చుకొని వేసుకొని మన బాడీకి మళ్ళీ ఇంకొక సింథటిక్ కెమికల్ ఎక్స్పోజర్ ఉండే కన్నా సింపుల్ గా అండి, మన ఇంటి చుట్టుపక్కల ఉండే మల్లెపూలు, ఆ మల్లెపూలని చక్కగా మనం ఏమంటారు ఐస్ మీద కళ్ళు మూసుకొని ఐస్ మీద పెట్టుకొని రిలాక్స్ అయితే మంచిగా చల్లగా అవుతుంది. మీరు అలోవెరా పెట్టండి తగ్గు చల్లగా అవుతుంది అంటారు, బంగాళదుంప విని ఉంటారు, పొటాటో కుకుంబర్ విని ఉంటారు, కీరా, బట్ మల్లెపూలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఎస్పెషలీ ఈ ప్రాబ్లం కూడా అది బాగా ఇన్స్టెంట్ గా రిలీఫ్ బాగా ఇస్తుంది, విత్ ఇన్ 5 to 6 minutes. ఒక 10 మినిట్స్ అలా ఉంచుకొని రిలాక్స్ అవ్వండి చాలు, అంతే మీకు చాలా చక్కగా పనిచేస్తుంది. అంటే అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కూడా మన ఐస్ కి మంచిదే. సో ఈవెన్ కుకెంబర్ పెట్టుకోవచ్చు, పొటాటో పెట్టుకోవచ్చు, అంటే అదంతా మళ్ళీ కట్ చేసి మనం స్లైస్ చేసి పెట్టుకునే కన్నా మల్లెపూలు మంచిది కదా. సో అంతే, సో చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈవెన్ ఓఆర్ఎస్ డ్రింక్స్ చాలా మంది తాగుతారు, అంటే బీపీ డౌన్ అయినప్పుడు లేదంటే ఎలక్ట్రోలైట్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ అయినప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టు ఉన్నాయని అనగానే ఓఆర్ఎస్ డ్రింక్స్ కి వెళ్తారు. ఇప్పుడు మనకి ఏంటంటే అండి, అదంతా మార్కెట్ స్ట్రాటజీయే. సో ఓఆర్ఎస్ ని మనకి ఓఆర్ఎస్ అనే పేరుతో డ్రింక్ పెట్టారు, అదంటే వాళ్ళ ప్రొడక్ట్ నేమ్ అనమాట, మనం ఓఆర్ఎస్ అనేసుకుంటున్నాం కానీ అది కాదు ఖచ్చితంగా. మీరు ఒకవేళ వెనకాల లేబుల్ తీసి చూస్తే కనుక డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ క్లియర్లీ మెన్షన్ చేసి ఉంటుంది ఇది ఓఆర్ఎస్ డ్రింక్ కి రీప్లేస్ సబ్స్టిట్యూట్ కాదు అని. సో మీరు మీకు ఎప్పటి నుంచో అలవాటు అదే ఓఆర్ఎస్ ప్యాకెట్లే కొనుక్కొని తెచ్చుకొని మనం కలుపుకుంటే బెటర్, లేదు ఇన్స్టెంట్ గా కావాలంటే మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం కదా కొంచెం సాల్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసి కొంచెం ఆ టైంకి, అది బెస్ట్ అండి. కానీ ఓఆర్ఎస్ డ్రింక్స్ జోలికి వెళ్ళొద్దు, దాంతో డయాబెటీస్ అది మళ్ళీ పెరుగుతుంది. అండ్ ఊరికినే ఓఆర్ఎస్ నీరసంగా ఉంది కదా అని ఓఆర్ఎస్ డ్రింక్స్ జోలికి కానీ లేదా ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కానీ తాగొద్దు.
ఎప్పుడైనా మనకి వామిటింగ్స్ అయ్యి మోషన్స్ జరిగినాయి ఒంట్లోంచి డిహైడ్రేషన్ జరిగిపోయింది అని అనుకుంటే దాన్ని మళ్ళీ మనం వాటర్ ని కంటెంట్ ని తెచ్చుకోవడానికి ఒంటికి ఓఆర్ఎస్ తాగాలి. అంతేగాని ఊరికి నీరసంగా ఉందని తాగితే మీకు ఎలక్ట్రోలైట్స్ ఏదైనా అతివృష్టి అనావృష్టి అన్నట్టు ఏది ఎక్కువ అవ్వకూడదు ఏది తక్కువ అవ్వకూడదు. సో అలా జరుగుతుంది అనమాట. సో అది కరెక్ట్ పద్ధతి కాదు. అండ్ ఇంకొకటి చాలా మందికి తెలియని విషయం, పెరుగు తింటే మంచిది కదా చలవ చేస్తుంది అని అనుకుంటారు. పెరుగు వేడి కదా అంటారు. ఎగ్జాక్ట్లీ, పెరుగు ఇన్ఫ్లమేషన్ పెంచుతుంది. అంటే ఎవరికైనా వాత దోషాలు లేకపోతే ఒంట్లో ఏదైనా నొప్పులు ఉంటే ఇంకా పెరుగు కొంత హెల్ప్ చేస్తుంది దాన్ని ఎక్కువ అవడానికి. పెరుగు ఖచ్చితంగా అవాయిడ్ చేసేసండి పూర్తిగా. సమ్మర్ లో పెరుగు వద్దే వద్దు. బటర్ మిల్క్ మజ్జిగం తీసుకోవచ్చు, బటర్ మిల్క్ తాగొచ్చు, మజ్జిగ తీసుకోవచ్చు. ఖచ్చితంగా పెరుగును మాత్రం అవాయిడ్ చేయండి. అండ్ ఇంకొకటి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా, ఒంట్లో నొప్పులు ఉన్నాయి ఈ వాత నొప్పులు లేకపోతే ఇంకేమైనా ఇన్ఫ్లమేషన్ ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా పుల్లటి పదార్థాలు పూర్తిగా అవాయిడ్ చేయండి. అట్లీస్ట్ ఏదైనా దెబ్బ తగిలిందనో లేకపోతే ఇంకేమైనా పెయిన్స్ ఉన్నాయంటే ఆ పెయిన్ తగ్గేదాకా పుల్లటి ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, చింతపండు లేకపోతే ఇలాంటి పులుసు గానీ, సో పచ్చళ్ళు గానీ, అంటే బేసికలీ నాకు చాలా ఇష్టం అనమాట పచ్చడి పులుసు. సో బట్ నేనే చెప్తాను, సో ఇలాంటివి అవాయిడ్ చేయాలి. పుల్లటి మీరు అన్నట్టు ఎస్ పుల్లటి ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈవెన్ బ్లాక్ గ్రేప్స్ అలాంటివి కూడా తీసుకున్నా, ఎవరైనా మెడికేషన్ అంటే మెడిసిన్ తీసుకునేటప్పుడు బ్లాక్ గ్రేప్స్ కానీ ఆరెంజెస్ కానీ తీసుకోవద్దు. ఎందుకు అని అంటే ఒకటి ఏదో షుగర్ పెరుగుతుంది అలానే కాదండి, మనం తీసుకునే డోస్ ఏదైతే మోతాదు ఉంటుంది కదా ఆ మోతాదుని ఎక్కువసేపు పనిచేసేలా చేసే గుణం ఈ మన సిట్రస్ ఫ్రూట్స్ ఉన్నాయి. సో అంటే మన డోస్ ఒక పొద్దున ఒక యాంటీబయాటిక్ వేసుకోండి, రాత్రి ఒక యాంటీబయాటిక్ వేసుకోండి, లేకపోతే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకోండి ఇలా చెప్పిస్తుంటారు కదా, యూజువల్లీ ప్రిస్క్రైబ్ చేస్తాం కదా, అంటే ఆ మోతాదు అక్కడ వరకు పనిచేస్తుందో 12 అవర్స్ 24 అవర్స్ అనే ఒక అంచనాతో ప్రిస్క్రైబ్ చేస్తారు. సో ఈ ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల అది ఎక్కువసేపు పనిచేస్తే మళ్ళీ ఇంకొక డోస్ వేస్తే సో ఎక్కువ డోస్ అయిపోతుంది కదా. సో అందుకు జాగ్రత్త పడి తీరాలి. పేషెంట్స్ మాత్రం ఇవే ఫ్రూట్స్ తీసుకెళ్తూ ఉంటారు, ఎవరైతే చూడడానికి వెళ్తూ ఉంటారు బేసిక్గా తీసుకెళ్తూ ఉంటారు. సో నెక్స్ట్ టైం నుంచి ఎవరైనా పేషెంట్స్ దగ్గర చూడడానికి వెళ్ళకపోతే ఈ ఫ్రూట్స్ అయితే అవాయిడ్ చేయడం చాలా మంచిదే అంటారు. అండ్ వాటర్ మిలన్ కూడా మంచిదే అంటారు. యూజువల్ వాటర్ మిలన్ వల్ల బీపీ కంట్రోల్కి వస్తుంది, కానీ షుగర్ పేషెంట్స్ కి మళ్ళీ గ్లూకోజ్ లెవెల్స్ పెరిగే అవకాశం, అంటే అందులో ఫైబర్ ఉంది ఒప్పుకుంటా, బట్ కాకపోతే గ్లైసెమిక్ ఇండెక్స్ అని ఒకటి మనం చూస్తాం కదా, ఆ ఇండెక్స్ దీనికి కొంచెం ఎక్కువ ఉందండి. సో వాటర్ మిలన్ ముంజులు తినొచ్చు, ఐస్ యాపిల్స్ అంట, ముంజులు మంచి చాలా మంచిది, చాలా ప్రోటీన్స్ ఉన్నాయి, చాలా మెగ్నీషియం వస్తుంది, మన మన నర్వ్స్ ని రిలాక్స్ చేసేది, నర్వ్స్ కి స్ట్రెంగ్త్ ఇచ్చేవి అవన్నీ ఉన్నాయి, చక్కగా తీసుకోవచ్చు. ఏదైనా ఫుడ్ తో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి తీసుకోవడం మంచిది. ఇంకొకటి ఫ్రూట్స్ పగలు మాత్రమే తీసుకోవాలి, చీకట పడ్డాక తీసుకోకూడదు. యాజ్ పర్ ఆయుర్వేద రాసింది క్లియర్ గా, సూర్యాస్తమయం తర్వాత మనం ఫ్రూట్స్ తీసుకోకూడదు, డైజెషన్ బాగా జరగదు, తర్వాత ఉబ్బసం వస్తుంది, కాన్స్టిపేషన్ వచ్చే అవకాశాలు, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అంటారు. సో అందుకే డే టైమ్ లో మనం పెట్టుకుంటే మనకి మంచిది. అండ్ ఇంకోటి చాలా మంది ఇప్పుడు మిల్క్ షేక్స్ అని స్మూతీస్ అని యూస్ చేస్తున్నారు కదా, చూడండి అన్ని ఫ్రూట్స్ లో కల్లా ఒక మ్యాంగో ఒకటే మిల్క్ తో కంపాటిబుల్, అంటే మిల్క్ లో కలప గలిగే ఒకే ఒక ఫ్రూట్ ఏదైనా ఉందంటే అది ఫస్ట్ ప్లేస్ లో మ్యాంగో. మిగిలిన ఫ్రూట్స్ ఏవి మిల్క్ తో మనం కలపకూడదు. సో అలాంటిది మనం మిల్క్ యాడ్ చేస్తాం, జ్యూస్ యాడ్ చేస్తాం, ఇవన్నీ కదా షుగర్ యాడ్ చేస్తారు. సో వద్దు, నన్ను అడిగితే అది అవాయిడ్ చేసుకోవడం బెటర్. మిల్క్ కాకుండా వేరే ఫ్రూట్ జ్యూసెస్ అంటే లైక్ ప్యూర్ గా తీసుకోవడం బెటర్, జ్యూస్ తీసుకోవడం మంచిది మంచిది. అండ్ ఇంకొకటి అంటే చాలా మంది అనుకునేది హైడ్రేషన్, మనకి సమ్మర్ లో హైడ్రేషన్ ఉండాలి అంటే వాటర్ తాగిస్తే సరిపోతుంది అని అనుకుంటారు, కానీ వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ తీసుకోవడం లేదంటే కీరా దోసకాయ లాంటి వాటర్ కంటెంట్ ఉండే ఫుడ్ ఐటమ్ తీసుకోవడం మనకి కరెక్ట్ ప్రొసీజర్ అనమాట మనకి హైడ్రేషన్ కి. ఇంకోటి చాలా మందికి ఆ బ్రెయిన్ అంటే మన యూజువల్ గా బ్రెయిన్ కి ఆకలికిను దాహానికి తేడా తెలియదు, చాలా సార్లు ఆకలి వేసినట్టే అనిపిస్తుంది. అలాంటి టైంలో ఒక కొంచెం ఒక గ్లాస్ వాటర్ ఏదైనా తాగి చూడండి, ఇఫ్ అది తాగినా మీకు ఆకలి వేస్తుంది అంటే అది ఆకలి, ఏదైనా ఫుడ్ తీసుకోవచ్చు, లేదు మాకు ఆకలి తీరిపోయిందని అనుకుంటే తీసుకోవద్దు. దీని ద్వారా మీరు మీ వెయిట్ ని కూడా మేనేజ్ చేసుకోగలుగుతారు, షుగర్ లెవెల్స్ ని బీపీ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోగలుగుతారు. సో ఈ జాగ్రత్తలు సమ్మర్ లో ఖచ్చితంగా తీసుకొని తీరాలి. బట్టల నుంచి మన ఇంకా మనం తినే ఈ ఫుడ్ ఐటమ్స్ నుంచి ప్రతిదీ కూడా చాలా, అండ్ ఈవెన్ స్లీప్ కూడా అండి. అంటే కొంతమందికి ఒకవేళ డయాబెటీస్ లేదు, అలాగే ఊబకాయ అంటే బరువు ఎక్కువ ఉన్నారు అలాంటివి ఏం లేదు, నార్మల్ గానే ఉన్నాము అని అనుకుంటే వాళ్ళు తిన్న తర్వాత ఒక 10 నిమిషాలు పడుకోవడం మంచిదే. సో డయాబెటీస్ అలా ఉందంటే ఒక 10 నిమిషాలు అక్కడే అంటే మీ ఇంట్లోనో మీ హాల్లోనో లేదా మీ వర్క్ ప్లేస్ లో జస్ట్ ఒక 6 to 10 మినిట్స్ టైం పెట్టుకుని నడవండి. నడిచిన తర్వాత కావాలంటే ఒక 10 మినిట్స్ పవర్ నాప్ అంటాం పడుకోండి, దాంతో మీ పిత్త దోషాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం. సో అంటే వెంటనే పడుకోవద్దు, ఒక 10 మినిట్స్ పవర్ నాప్ అనేది మంచిది. అంటే కోడ్ నిద్ర అంటారు కదా, ఎగ్జాక్ట్లీ చాలా మంచిగా పనిచేస్తుంది. సో అదొకటి చేయండి. అండ్ ఇంకొకటి సిస్టమ్ వర్క్ చేసిన వాళ్ళైనా లేదా ఫ్రీక్వెంట్ గా రాస్తున్న వాళ్ళనే ఈవెన్ లైక్ ఎక్కువ పేషెంట్స్ ఉన్న ఫ్లోట్ ఉన్న డాక్టర్స్ అయినా కానీ ప్రిస్క్రిప్షన్ నోట్ చూస్తాం, రాస్తాము, అడుగుతాము, మళ్ళీ దించేస్తాం, లేదంటే ఒక డేటా టైప్ చేయాలంటే మనం సిస్టమ్ లో వర్క్ చేస్తాం కదా ఏదైనా, ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకొని ఒక అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ కో ఒక హాఫ్ అన్ అవర్ కో కొంచెం మీ ఐస్ షిఫ్ట్ చేయండి.
అట్లీస్ట్ ఏదైనా దూరంగా ఉన్న ఒక గోడను, ఒక వాల్ క్లాక్ సంథింగ్ ఏదో ఒకటి మీరు అబ్జర్వ్ చేయండి. ఒక 20 సెకండ్స్ 20 టైమ్స్ ఐస్ బ్లింక్ చేసుకోండి, మళ్ళీ మీరు మీ వర్క్ కి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఖచ్చితంగా మీకు ఈజీగా బ్లర్ వచ్చేస్తుంది, లేకపోతే ఐస్ విజన్ దెబ్బతింటుంది. అండ్ ఇంకొకటి, ఏదో బ్లర్ వచ్చేస్తుంది అంటే మళ్ళీ వెంటనే ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి ఒకవేళ ఏమైనా సైట్ ప్రాబ్లం వచ్చిందా అని చెక్ చేసుకున్న కన్నా అట్లీస్ట్ ఒక 5 రోజులైనా, అంటే ఇది చెప్తాను నేను షుగర్ బీపీ లేని వాళ్ళ గురించి చెప్తున్నా, లేదు నార్మల్ గా ఉన్న మనకి ఇప్పుడే సైట్ స్టార్ట్ అవుతుంది అని అంటే కనుక మీరు ఒక ఒక 1 వీక్ ఐస్ కి రెస్ట్ ఇచ్చేవి, అలాగే ఐ ఎక్సర్సైజెస్ ఇలా గానీ, లేదంటే మనం ఇది పెట్టుకుని హెడ్ మూవ్మెంట్ లేకుండా ఐస్ మాత్రం మూవ్ చేస్తూ ఐ ఎక్సర్సైజెస్, విజన్ ఎక్సర్సైజ్, తర్వాత ఐ ఎక్సర్సైజ్ ఇలా మసాజ్ గానీ, లేదంటే ఇదా 40 టైమ్స్ మనం యాక్యుప్రెషర్ చేయడం కానీ. సో ఇది చేస్తే మీ ఐ బ్లర్నెస్ అనేది చక్కగా తగ్గుతుంది, ఐ స్ట్రెయిన్ తగ్గుతాయి, అప్పుడు మనం చెక్ చేసుకుంటే కరెక్ట్ పద్ధతి. యాక్చువల్లీ ఎక్సర్సైజ్ యంగ్స్టర్స్ బాగా యూజ్ అవుతుంది, అంటే ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేస్తే కొంచెం బ్లర్నెస్ అనిపిస్తుంది. ఈవెన్ పెద్దవాళ్ళు కూడా, అంటే ఇప్పుడు కొంచెం లోన్లీగా ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇంకా మొబైల్ యూట్యూబ్ లేదంటే సీరియల్స్ అది చూస్తున్నారు. సో ఎక్కువ వాళ్ళకి కూడా ఇది యూస్ఫుల్. అండ్ ఈవెన్ ఐ గ్లాసెస్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఇది చేయడం ద్వారా వాళ్ళ ఐ సైట్ ని కూడా రివర్స్ చేసుకునే అవకాశం ఉందండి. ఇది ఒకటి పాటించవచ్చు. తర్వాత ఐ మీన్ లైక్ బ్లూ లైట్, యాంటీ బ్లూ లైట్ మనకి లెన్స్ వస్తున్నాయి. సో అది చేసుకొని మీ సిస్టమ్ వర్క్ చేసుకుంటే మీ ఐస్ ట్రైన్ ఉండదు అండ్ మీకు సైట్ రాకుండా కాపాడుతుంది. ఈవెన్ సైట్ ఉన్నా మీ లెన్స్ ని వీలుంటే కొంచెం బడ్జెట్ లో చూసుకొని ఫోటోక్రోమాటిక్ లేకపోతే యాంటీ బ్లూ లైట్ మీరు యూస్ చేయడం ద్వారా మీ ఐస్ ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అండ్ స్లీప్ ని కూడా మీరు మంచిగా స్లీప్ క్వాలిటీని పెంచుకోవచ్చు. డెఫినెట్ గా ఇది వర్క్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. సో సమ్మర్ లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఇప్పుడు చల్లగా ఉందని కాదు, కానీ తర్వాత మాత్రం పరిణామాలు చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పేసి ఇప్పటికే వాతావరణ శాఖ ప్రతిదీ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంది. సో దీని తగిన జాగ్రత్తలు అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని కూడా క్లియర్ గా చెప్పారని తెలుసుకున్నాను. సో థ్యాంక్ యూ.